కృష్ణా జిల్లా చందలపాడు మండలం పొక్కునూరు గ్రామంలో పవర్ గ్రిడ్ నిర్మాణ పనులు చేస్తున్న సమయంలో టవర్ కు సంబంధించిన ఇన్ప పూల్ కూలిపోవడంతో విద్యుత్ టవర్ ఒక్కసారిగా నీలమట్టమైంది. టవర్ కింద పనిచేస్తున్న ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు మృతి చెందారు. తీవ్ర గాయాలైన వారిని చికిత్స నిమిత్తం వెంటనే నందికామ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఇద్దరు క్షతగాత్రులను విజయవాడ మెరుగైన చికిత్స కోసం తరలించారు. వీరంతా జార్ఖండ్ కు చెందిన వారిగా గుర్తించారు. నాకు మాట్లాడే